హాయ్ వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మునగాకు క్యారెట్ తాలింపు చేశాను. ఇది చాలా టేస్టీగా ఉందండి. దీన్ని తినడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. రక్తహీనత ఉన్న వాళ్ళకైనా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాంటి ఈ మునగాకు తాలింపు కానీ మునగాకు పప్పు కానీ ఇలా మునగాకు సంబంధించిన ఏ ఐటెం తిన్నామో డైలీ మనం తినే ఆహారంలో మునగాకు పౌడర్ లాగైనా ఏదైనా సరే మునగాకుతో సంబంధించిన ఏ ఐటెం అయినా తినడం వల్ల మనకి ఈ ఇలాంటి నొప్పులు ఉన్నా రక్తహీనత ఉన్నా తగ్గిపోతుందండి. రోజు రోజుకి కొంచెం కొంచెం తగ్గిపోతుంది. ఇది ఎలా రెడీ చేసుకుందాం అనేది చూద్దాము. ముందుగా బాండి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి, 1 పెద్ద క్యారెట్ కట్ చేసి వేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసుకోవాలండి. డైలీ మనం ఏ కర్రీస్లో అయినా ఆనియన్స్, పచ్చిమిర్చి ముందుగానే ఫ్రై చేసి తర్వాత మనం వేసుకుంటాం కదండి వెజిటబుల్స్. దీంట్లో ఎందుకు వేసుకున్నానంటే ఫస్టే మనము ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి తర్వాత క్యారెట్ ఫ్రై చేసామంటే క్యారెట్ ఫ్రై అయ్యేలోపు ఈ ఆనియన్స్ అనేవి మాడిపోతాయి. అందుకని మొత్తం కలిపి వేసుకొని ఫ్రై చేసామంటే మొత్తం ఫ్రై అవుతాయండి. తర్వాత మనం మునగాకు ఉంది కదండి, అది నీట్గా శుభ్రంగా కడిగి ముందే పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం 40% ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత మనం మునగాకుని అనేది వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ పేస్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీరతో నేను ఫ్రై మొత్తం మిక్సీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది కొంచెం వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇది మునగాకండి, శుభ్రంగా ముందే కడిగి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కిలో వరకు ఉంటుంది. దీన్ని వేసుకున్నాను. ఇది మొత్తం ఫ్రై అవ్వాలండి. ఇది మొత్తం క్యారెట్, ఇంకేమైనా ఫ్రై అవ్వాల్సింది ఉంటే ఇంకా 60% వరకు ఫ్రై అవ్వాలి కదా క్యారెట్, ఆనియన్స్ అవన్నీ. ఇప్పుడు మునగాకు కూడా ఫ్రై అయిపోతుంది వాటితో పాటు. మునగాకు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే ఆకు స్మెల్ వస్తుందండి, అస్సలు తినలేకపోతారు. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి, అసలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 చిటికెడు పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, తర్వాత మనకి ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇంకే స్పైసెస్, ఎక్కువ స్పైసెస్ లేకుండా ఆకుకూరలో కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం అనేది నేను 4 వెల్లుల్లిపాయలు కారము మిక్సీ చేసుకొని వెల్లుల్లి కారం చేసుకొని పెట్టుకున్నాను. మీరు వెల్లుల్లి కారం ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే 4 వెల్లుల్లిపాయలు మీకు రుచికి తగ్గ కారం ఉంటుంది కదా. ఇప్పుడు కర్రీలో ఎంత కారం వేసుకోవాలనుకుంటున్నారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలనుకుంటారు కదండి. మీరు స్పైస్ ఎక్కువ తింటారనుకోండి, 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కారం వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నారంటే కర్రీలోకి చాలా బాగుంటుంది. నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వెల్లుల్లి కారం కూడా వేసుకుంటున్నాను. కారము అండ్ వెల్లుల్లి మిక్సీ చేసి పెట్టుకున్నానండి. ఇది ఆల్రెడీ దీన్ని వేసుకున్నది, మొత్తం కలిసే విధంగా కలుపుకుందాము. ఈ కర్రీకి మొత్తం పట్టే విధంగా కారము కలుపుకోవాలి. చూసారు కదండి, మొత్తం కారం అనేది కర్రీకి మొత్తం పట్టింది. ఇంకొక 5 మినిట్స్ పచ్చివాసన లేకుండా కారంలో కానీ వెల్లుల్లో కానీ లేకుండా 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఇంకా కర్రీ అనేది అయిపోయినట్టేనండి. చూసారా మొత్తం ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో, ఆకు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చినట్టు అయిపోయింది. అంతేనండి, మంచి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కంపల్సరిగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.